సనాతన ధర్మంలో ఎట్టి పరిస్థితులలోనూ వివాహం చేసుకోకుండా ఉండరాదు. ఎందుకంటే దాని వలన మీరు రుణపడిపోతారు. పితృ రుణము అని ఉంటుంది. తండ్రికి కొడుకు పుట్టి పుట్టగానే రుణపడతాడు. దేనికి రుణపడతాడు? ఆయన నన్నెలా కన్నాడో నేను అలాగే ఇంకొక కొడుకుని కనాలి. కంటే తప్ప ఆ రుణం పోదు. ఒకవేళ తండ్రి శరీరం విడిచిపెట్టేసినా పితృదేవతలు చూస్తూ ఉంటారు వీడు కన్నాడా కొడుకునని. నాన్నగారండి నేను కూడా కొడుకుని కన్నాను అని కొడుకుని కన్నప్పుడు సచేల స్నానం చేస్తారు. అందుకే ఏ బట్టలతో ఉన్నాడో ఆ బట్టలతో నీటి మీద చప్పుడయ్యేట్టు నీరు పైకి ఎగిరేటట్టు ఎప్పుడు దెబ్బ కొట్టడం కానీ దూకడం కానీ చెయ్యరు. ఒక్క సచీల స్నానంలో కొడుకు పుట్టినప్పుడు కొంచెం ఎత్తైన ప్రదేశం నుంచి లోపల రాళ్లవి లేవని నిర్ధారణ చేసుకున్న తర్వాత దాని నుంచి నీటిలోకి దూకుతారు. దూకితే శరీరం నీటిలో పడ్డప్పుడు ఒక్కసారి నీరు పైకి లేస్తుంది. ఆ పైకి ధబ్బన్న శబ్దంతో పైకి లేచిన నీటి కెరటాన్ని చూసి వీడు పితృణం నుంచి విముక్తుడయ్యాడు అని పితృదేవతలు సంతోషిస్తారు. అప్పుడు చేస్తారు సచీల స్నానం. ఇంకొకసారి సచీల స్నానం వేరొక అమంగళకరమైన సందర్భం కాబట్టి నేను దాన్ని అసలు ప్రస్తావన చేయను. మంగళ స్నానం సచీల స్నానం కొడుకు పుట్టినప్పుడు చేస్తారు. కాబట్టి పితృణం నుంచి విడుదల పొందాలి. వాడు మహాతపస్వి కావచ్చు, చదువుకున్నవాడు కావచ్చు, గొప్ప తత్వవేత్త కావచ్చు, ఎన్ని తెలుసున్నవాడైనా కావచ్చు, అటు సన్యాసము తీసుకోకుండా ఇటు పెళ్లి చేసుకోకుండా ఉండిపోయిన వాడు భ్రష్టుడవడమే కాదు, వాడి పితృదేవతలు కూడా భ్రష్టులైపోతారు. మహాభారతం తీర్పు చెప్తారు. కాబట్టి నేను పెళ్లి చేసుకోనండి, నాకు వేదాంతం అలవాటైందండి, నేను ఇలా ఉంటానండి, నాది చాలా గొప్ప వ్రతం అండి అన్నవాడు ఎవరో అది చాలా దుర్మార్గమైనటువంటి విధానం. అలా ఉండకూడదు. శాస్త్రం అంగీకరించద్దాన్ని. కాబట్టి ఆ జరత్కారు చేసినటువంటి తప్పు ఏమిటంటే తాను బ్రహ్మచర్యమునందుండి శాస్త్రాధ్యయనం చేశాడు, తపస్సు చేశాడు, గురువుల యొక్క శుశ్రూష చేశాడు, దాని వలన ఆయనకి ఋషి రుణం తీరింది. కానీ పెళ్లి చేసుకోలేదు, చేసుకోకుండా ఉండిపోయాడు. ఆయన భార్యని స్వీకరిస్తే పిల్లలు పుడతారు, పిల్లలు పుడితే సంసారం వస్తుంది, సంసారం వస్తే మాయకమ్ముతుంది, మాయకమ్మితే మళ్లీ పుట్టాలి. కాబట్టి అసలు నేను దారణ స్వీకరించు, నేను పాణిగ్రహణం చేయను, నాకు భార్య వద్దు, గృహస్థాశ్రమం వద్దు అని ఆయన పెళ్లి చేసుకోకుండా ఉండిపోయాడు. ఉండిపోయి ఒక రోజున ఎందుకో ఈశ్వరుని యొక్క అనుగ్రహం ఒక ప్రాంతంలో తిరుగుతున్నాడు. ఆ తిరుగుతున్నటువంటి సమయంలో అక్కడ కొంతమంది ఆ నీటి సరస్సు ఒకటి ఉంది, ఆ నీటితో కూడినటువంటి ఒక చిన్న సరస్సు, అక్కడ ఔరుగడ్డితో చేయబడినటువంటి దుబ్బులు కొన్ని ఉన్నాయి. ఆ దుబ్బుల యొక్క వేర్లు ఎలకలు కొరికేసాయి. ఒకే ఒక్క వేరుంది, అసలేది గడ్డి దుబ్బు. ఆ గడ్డి దుబ్బుకున్నది ఒక్క వేరు. ఆ ఒక్క వేరుతో ఉన్నటువంటి గడ్డి దుబ్బుకి గడ్డి పరకలు చాలా ఉంటాయి కదండి. ఆ పరకలన్నీ పట్టుకుని కొంతమంది తలకిందులుగా వేలాడుతూ సూర్యకిరణాలు తింటున్నారు. తింటుంటే ఈయనన్నాడు వాళ్ళని చూసి, అబ్బో ఇది ఒక గొప్ప తపస్సులా ఉంది, ఒకవేరున్న గడ్డి దుబ్బుకున్న గడ్డి పరకలు పట్టుకుని ఇంతమంది తల్లకిందులుగా వేలాడుతూ సూర్యకిరణాలు తింటూ ఉన్నారు, గడగడ గడగడ వణుకుతున్నారు మీ అందరూ, తలలు కంపిస్తున్నాయి, నాడులు పైకొచ్చి ఉన్నాయి, ఇంత గొప్ప తపస్సు ఎలా చేస్తున్నారు, వీరి యొక్క గొప్పతనం ఏమిటో నాకు చెప్తే నేను చేస్తాను అంటే వాళ్ళన్నారు, ఆ తలకిందులుగా వేలాడుతున్న వాళ్ళు, మా ప్రారంభమయ్యా ఇది తపస్సు కాదు, మా వంశంలో జరత్కారుడు అనబడేటటువంటి వాడు ఒకడు పుట్టాడు, వాడు పెళ్లి చేసుకోనని భీష్మించాడు, వాడు పెళ్లి చేసుకోనని భీష్మించిన కారణం చేత ఇదిగో తిరగేసి కట్టబడ్డాం, వేలాడుతున్నాం. ఆ వేర్లు ఆ పిల్లవాడు పెళ్లి చేసుకోకుండా ఉన్న కొద్దీ యమధర్మరాజు గారు ఎలక రూపంలో కొరికేస్తున్నాడు ఆ వేర్లు. కాబట్టి ఇప్పుడు మా పుణ్యం మేము చేసిన తపస్సు మమ్మల్ని రక్షించకుండా పోతాం. మేము చాలా ధార్మికంగా జీవించాం, మేము చాలా గొప్ప తపస్సు చేశాం, కానీ ఉపయోగమేముంది? అదిగో మా వంశంలో పుట్టినవాడు పెళ్లి చేసుకోవడం మానేశాడు, దానివల్ల ఇంకొక వేరు ఉండిపోయింది. అంటే ఇంకా వాడు పెళ్లి చేసుకుంటానని అంగీకరించి పెళ్లి చేసుకుని ఒక కొడుకుని కనడానికి ఉన్నటువంటి సమయము చాలా కొద్దిగా మిగిలి ఉంది. వాడు కానీ ఈ కాస్త సమయంలో కూడా పెళ్లి చేసుకోకుండా అలాగే ఉండిపోతే ఆ ఒక్క వేరు యమధర్మరాజు గారు కొరికేస్తారు. కొరికేస్తే ఇది తపస్సు కాదుగా, కొరకగానే అంత్యవేగంతో మేము అధోలోకములకు వెళ్ళిపోతాం, ఇక మాకు ఊర్ధలోకవాసం ఉండదు.
మేము చెయ్యని పాపానికి మేము చెయ్యని నేరానికి ఒక ధూర్తుడైనటువంటి కొడుకు పెళ్లి చేసుకోకుండా ఉండిపోయి మేము లోకాన్ని ధరిస్తున్నామని చెప్పుకు తిరుగుతూ తపస్సు చేస్తున్నానని చెప్పుకుంటున్న వాడి వల్ల మేము ఇంతటి నేరాన్ని పొందాం. వాడు తపస్సు చెయ్యక్కర్లేదు, శాస్త్రాలు తలబక్కర్లేదు, ఇంకోటి చెయ్యక్కర్లేదు. వాడు గృహస్థాశ్రమంలో ఉండి వాడి ధర్మం వాడు చేసి ఉంటే మేమందరం తరించి ఉండేవాడు. కాబట్టి నాయన, నువ్వెవరో మాతో ప్రీతి కలిగిన బంధువు మాట్లాడినట్టు మాట్లాడావు, నీకెప్పుడైనా మా వాడు ఆ జరత్కారుడు అన్నవాడు కనపడితే వాడికి చెప్పవయా మా బతుకి ఇలా ఉందని అన్నాడు. అంటే ఆయన అన్నాడు, అయ్యయ్యో మీరు వెతకమన్న జరత్కారుడు ఎవరో కాదు నేనే, మీరే నా తాత తండ్రులు. నేను ఎంత అపరాధం చేశాను, ఏమిటో ఇన్నాళ్ళ నుంచి పెళ్లి చేసుకోకుండా ఉండిపోవడం గొప్ప, ఉండిపోవడం గొప్ప అనుకుని పెళ్లి చేసుకోకుండా ఉండిపోయాను. ఇప్పుడు అర్థమైంది, పెళ్లి చేసుకోకుండా ఉండి ఎంత శాస్త్రాధ్యయనం చేసి ఎన్ని చేసినా వాడి ఇంకోళ్ళను ఉద్ధరించడం మాట దేవుడు, వాడి పితృదేవతల్ని వాడిని వాడే ఉద్ధరించకూడదు. కాబట్టి నేను తప్పకుండా పెళ్లి చేసుకుంటాను. మిమ్మల్ని చూసిన తర్వాత నాకు బాధ కలిగింది, అయ్యో నేను పెళ్లి చేసుకోకపోవడం వల్ల ఎంత ప్రమాదం వచ్చింది అన్న విషయం నాకు అర్థమైంది. కాబట్టి నాకు ఇప్పుడు బుద్ధి వచ్చింది, కాబట్టి నేను వివాహం చేసుకుంటాను, చేసుకుని తప్పకుండా సంతానాన్ని కంటాను. నేను సంతానాన్ని కంటే మీరు ఊర్ధ్వలోకాలకి వెళతారు. కాబట్టి ఈ ఒక్క వేరు కొరకబడే లోపలే నేను తప్పకుండా వివాహం చేసుకుంటాను. అంటే జరత్కారుని యొక్క తండ్రి తాతలు ఒక ధర్మాన్ని చెప్తున్నారు లోకానికి. ఎందుచేత అంటే ఇవాళ లోకంలో మెట్ట వేదాంతము అని ఒక మాట, వాడు ఏవో నాలుగు మాటలు వింటాడు, విని పెళ్లి చేసుకోవలసిన వాడు ఏ ఇంటికి వెళ్ళి ఏమిటి సంసారం నేను పెళ్లి చేసుకోనంటే ఆ తల్లిదండ్రులు ఎంత బెంగెట్టుకు చచ్చిపోతుంటారో తెలియదు. మీకు అనుభవంలో ఉందో లేదో నాకు తెలియదు, కానీ ఇగో ఇలాంటి ప్రసంగాలు చేసిన పాపానికి ఏమవుతుంటుందంటే నాకు ఫోన్లు వస్తుంటాయి అప్పుడప్పుడు, అయ్యా నేను పెళ్లి చేసుకోనండి, నేను అదేంటి అది చదివాను ఇది చదివాను, సంసారంలో పడిపోయి పాడైపోవడం ఎందుకండి, నేను ఇలా బ్రహ్మచారిగా ఉండిపోయి తరించాలనుకుంటున్నాను. అప్పుడు నేను తరచుగా చెప్తుంటా, దేవీ భాగవతంలో కూడా ఉంది జరత్కార వృత్తాంతం, మహాభారతం ఆదిపర్వంలోనూ దేవీ భాగవతంలోంచి ఒకసారి జరత్కారుడి యొక్క వృత్తాంతం చదువుకుని అది చదివిన తరువాత నువ్వు నాకు ఫోన్ చేసి మాట్లాడు అని చెప్తుంటాను. చాలా మంది అది ఎక్కడో సేకరించుకుని చదివిన తర్వాత అయ్యా నేను పెళ్లి చూపులు వెళ్తున్నానండి అంటుంటాను. అందుకని ఫోన్లే, నన్నయ్య గారు మహానుభావుడు, వ్యాస భగవానుడు, లోకాన్ని ఇలా రక్షించాడు, ఎంతమంది తల్లిదండ్రులు రక్షింపబడుతున్నారు అనుకుంటుంటారు. కాబట్టి పెళ్లి చేసుకోవడం చేసుకోకపోవడం మన నిర్ణయానికి విడిచిపెట్టలేదు సనాతన ధర్మం. అసలు నువ్వు సనాతన ధర్మం నమ్మినవాడి అయితే సన్యసించనన్నా సన్యసించాలంత వైరాగ్యం ఉంటే, నువ్వు సన్యసించకపోతే వివాహం అన్నా చేసుకోవాలి. అటు వివాహము చేసుకోక ఇటు సన్యాసము తీసుకోకుండా ఉండిపోయిన వాడు లోకాన్ని ఉద్ధరించడం మాట దేవుడు, వాణ్ణి వాడే ఉద్ధరించుకోడు, వాడు పితృదేవతలు కూడా పాడు చేసేస్తాడు. కాబట్టి ఇప్పుడు జరత్కారుని యొక్క తల్లిదండ్రులు అంటున్నారు, ఆ తండ్రి తాతలు అంటున్నారు, యజ్ఞాలే చేయని యాగాలే చేయని కోట్ల రూపాయలు దక్షిణలే ఇవ్వని ఘోర నిష్ఠతో తపస్సులే చేయని వివాహం చేసుకుని పిల్లల్ని కని గృహస్థాశ్రమంలో ఉండనటువంటి వాడికి ఎట్టి పరిస్థితులలో స్వర్గద్వారమును చూడనివ్వరు, వాడు అధోగతికే వెడతాడు. కాబట్టి వివాహము చేసుకుని తీరవలసిందే మహాభారతంలో వ్యాస భగవానుడు మనకు అందించిన సత్యం, నన్నయ్య వంటి ఋషి మనకు అందించినటువంటి సత్యం. కాబట్టి దీనికి వ్యతిరేకంగా వాదించి మనం ప్రయోజనం ఉండదు. మనం పితృరుణాన్ని తీర్చుకోవడానికి గృహస్థాశ్రమమునందు ప్రవేశించవలసిందే. దాన్ని మీరంత నోరు కొట్టుకు చెప్పక్కర్లేదు, మీతో సహా మేమందరం చేసిన వాళ్ళమే అని మీరంటారు నాకు తెలుసు. కాకపోతే అదొక ఆర్తి, ధర్మమునందు చెప్పేటప్పుడు అదొక ఆర్తితో నేనంత గట్టిగా చెప్పడం అంతే.